Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అనూహ్యంగ కదిలిన కీలక ఫైల్ చంద్రబాబుకు పెద్ద చిక్కొచ్చి పడింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక అభ్యర్థి రెండు నియోజకవర్గాలలో పోటీ చేయడాన్ని చూస్తూ ఉంటాం. సాధారణంగా ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగిన నాయకులు ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటుంటారు. ఒక చోట ఓడినప్పటికీ మరో చోట గెలవచ్చనే విశ్వాసంతో రెండు స్థానాల్లో పోటీలో ఉంటుంటారు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేశారు. గుజరాత్లోని వడోదర, ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి బరిలో దిగారు. వారణాసిలో గెలవడంతో వడోదర స్థానానికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికలలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ రెండు సీట్లలో పోటీ చేశారు. ఉత్తరప్రదేశ్లోని అమేధి, కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేసి ఒక దాంట్లో ఓడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గాజువాక, భీమవరంలలో పోటీ చేసి రెండింటిల్లోనూ పరాజయాన్ని చవిచూశారు. 2024లోనూ ఆయన రెండు చోట్ల పోటీ చేస్తారని ప్రచారం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గానీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గానీ రెండు స్థానాల్లో పోటీ చేసిన సందర్భాలు లేవు. ఈసారి మాత్రం చంద్రబాబు రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తారని చెబుతున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మరో నియోజకవర్గాన్ని కూడా వెతుక్కుంటున్నారనే సమాచారం ఉంది. కుప్పంతో పాటు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయొచ్చని తెలుస్తోంది. ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రతిపాదనలను తెర మీదకు తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక అభ్యర్థి ఒకే నియోజకవర్గంలో పోటీ చేసేలా చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కూడా. ప్రస్తుతం ఇవి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయి. దీనిపై ఇంకా కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. 2004లో తొలిసారిగా ఈసీ దీనిని ప్రతిపాదించింది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 33 ప్రకారం ఒక అభ్యర్థి ఒకే నియోజకవర్గంలో పోటీ చేయాల్సి ఉంటుందని తెలిపింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా రాజీవ్ కుమార్ అపాయింట్మెంట్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. 18 సంవత్సరాల తరువాత మళ్లీ ఈ ప్రతిపాదనల దుమ్ము దులిపారు ఆయన. ఇదివరకు ఒక అభ్యర్థి 3 నియోజకవర్గాల్లో పోటీ చేసే వీలు ఉండేది. 1994లో అప్పటి కేంద్ర ప్రభుత్వం దీనిని సవరించి 2కు పరిమితం చేసింది. ఒక అభ్యర్థి 2 నియోజకవర్గాల్లో పోటీ విధానాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వస్తే దీనికి కొన్ని నిబంధనలను రూపొందించాలని ఈసీ కేంద్రానికి సూచించింది. 2వ స్థానానికి సదరు అభ్యర్థి రాజీనామా చేయడం వల్ల నిర్వహించే ఉప ఎన్నిక ఖర్చును ఆయనే భరించేలా మార్గదర్శకాలను రూపొందించాలని పేర్కొంది. శాసనసభ లేదా శాసన మండలికి ఉప ఎన్నికను నిర్వహించాల్సి వస్తే 5 లక్షల రూపాయలు, లోక్సభకు 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించేలా గైడ్ లైన్స్ అమలు చేయాలని అభిప్రాయపడింది.